ఇంకొక ఆయన చనిపోయాడు అంటే ఇవన్నీ హత్యలు జరుగుతున్నాయంటే ఆత్మహత్యలు చేసుకున్నారంటే బలవంతంగా చనిపోతున్నారంటే బలవంత మరణాలు జరుగుతున్నాయంటే దీనికి కారణం ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని ఈయన చేసే పని వల్ల వాళ్ళల్లో ఏం చేయాలని దిక్కుది లేకుండా వాళ్ళంతా కూడా ఈ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇది మంచిది కాదు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీరు ధైర్యంగా ఉండాలి మీరేం తప్పు చేయరా ఒక మాటలో చెప్పాలంటే గ్రామం కోసం మీరు సేవాభావంతో పనిచేశారు మీకుండే హోదాతో ఆ ఊర్లో ఉండే ప్రజానాయకులుగా మీరు నాలుగు పనులు మంచి పనులు చేస్తే ఊరు బాగుపడుతుంది మీకు మంచి పేరు వస్తుంది అనే పేరుతో మీరు రాత్రి బల్లో పనిచేశారు పనిచేసిన తర్వాత ప్రభుత్వ బాధ్యతను విస్మరించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఐ మ్యూజింగ్ దిస్ చట్ట వ్యతిరేక కార్యక్రమం మనమేమి పని చేయకుండా డబ్బులు అడిగితే తప్పు లేకుంటే నాణ్యత లేని పనులు చేసి మనం అడిగితే తప్పు కానీ చట్ట ప్రకారమే మనం అడుగుతున్నాం ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాయి అందుకే మీరు గట్టిగా ఉండాలి భయపడాల్సిన పని లేదు మీరు అప్పులు తీసినప్పుడు కూడా చెప్దాం వడ్డీతో పే చేస్తామయ్యా కానీ మాకు ఈ మరిగా అన్యాయం చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పి మీరు ధైర్యంగా ఫేస్ చేయడం తప్ప ఆధైర్యపడితే మీరు మీరు చేసిన పనికి కూడా సార్థకత ఉండదు కుటుంబానికి కూడా అన్యాయం చేసిన అవుతాం ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఆడే ఆటలన్నీ ఎన్నో ఎన్నో ఆడతారో చూద్దాం కోర్టు ద్వారా ఫైట్ చేద్దాం ఎంత డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పార్టీ పరంగా మీకు న్యాయం చేయించడానికి మీరు అధైర్యపడడానికి వీలు లేదు అప్పటికి కూడా ఇవ్వకపోతే నాకు ఏ మాత్రం ఆరు నెలలు అయిపోయింది వచ్చేది మన గవర్నమెంటే వడ్డీతో సహా పద్దెనిమిది పర్సెంట్ వడ్డీ ఇప్పిస్తా ఎందుకంటే మీ మనమేం దోచిపెట్టడం కాదు ఆయన మారిగా వాళ్ళ కార్యకర్తలు ఎన్జి వాలంటీర్లు పెట్టి ఎనిమిది వేల రూపాయలు రైతుకి ఇచ్చేది ఆరు వేల రూపాయలు వీళ్ళ వాలంటీర్కి ఎనిమిది ఎనిమిది వేల రూపాయలు నెలకు వీళ్ళొక నెలకు వాళ్ళకి సంవత్సరానికి ఎవరి డబ్బు మండిది అదే మారిగా గ్రామ సచివాలయం నీ కార్యకర్తలు పెట్టుకొని డబ్బులు ఇస్తావు పంచువా నువ్వు సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు పంచుతావా నువ్వు ఈరోజు పని చేసిన వాళ్ళకి డబ్బులు ఎక్కుగొడతావు నువ్వు రేపు అవన్నీ మనం మళ్ళీ రికవర్ చేస్తే ఎవరు ఎవరు ఇమ్మన్నారు నిన్నవన్నీ చేదా తమ్ముడు మీరు మీరు నేనేమంటానంటే నేను కూడా మంచికి మంచిగా ఉంటా మా మారుదాం ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమా మా వినండి ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలు డైల్యూట్ కాకుండా ముందు కావాల్సింది మనకు రావాల్సిన మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం మనకు రావాల్సిన డబ్బుల్ని మీకు బాధ ఉంది ఆవేదన ఉంది కోపం ఉంది ఉక్రోషం ఉంది దానికంటే ముందు చేయాల్సింది ఈరోజు మనం ఏంటంటే మన డబ్బులు వచ్చే వరకు మనం ఫైట్ చేయాలి మళ్ళీ మనం కానీ వాళ్ళు కొడతాం వీళ్ళు కొడతామంటే అసలు విషయం పోయి మన సబ్జెక్ట్ పోతుంది ఆబ్జెక్టివ్ పోతుంది నా గోల్ అంతా ఒకటే ఈరోజు మీరు పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇప్పించే వరకు మీకు అండగా నేనుంటా అది నా బాధ్యత కసిగా చెప్తున్నా కక్షిగా చెప్తున్నా అదే మరిగా తప్పుడు కేసులు పెడుతున్నారు అవన్నీ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ ఫేజ్లో నేను మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడుతున్నా ఎవ్రీడే అంటే నేను కూడా మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ అవసరమే దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా నేను కాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంత ఈజీ కాదు నేను మనం రాష్ట్రం అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అనాథగా చేయకూడదు విభజన జరిగింది చాలా కష్టాలున్నాయి అని నేను రాత్రింపగుడులో ముందుకు పోతే ఆ రోజు ప్రజలు ఇంకోటి ఆలోచించారు వేరే విషయం కానీ ఇంత బాధ్యత రాహిత్యంగా గవర్నమెంట్ ఆలోచన చాలా దుర్మార్గం ఏది ఏమైనా ఇప్పుడు ముగ్గురు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు బలవంత మరణాలకి పాల్పడ్డారు ఇది చాలా బాధ అందుకే ఆ కుటుంబాలకు సంఘీభావాన్ని తెలియజేద్దాం వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం రెండు నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం థ్యాంక్ యూ సార్ చివరిగా ఒక విషయం సార్ ఆల్రెడీ మీరు ఎందా చెప్పినట్లు కూర్చోండి నిశ్శబ్దం కేంద్ర ప్రభుత్వం సుమారు రెండు వేల కోట్లు పంపించి వేసిందండి ఇప్పుడు అవి ఆ బకాయిలు మన సర్పంచులకు ఇవ్వకుండా నియోజకవర్గానికి పదిహేను కోట్లు చొప్పున ఇచ్చి అవి గ్రామ సచివాలయాలు కొత్తగా డ్రైన్లు కట్టుకోమని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆల్రెడీ వాళ్ళ వాటికి ఎస్టిమేషన్లు కూడా వేసుకుంటున్నారు అండ్ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆ పని చేస్తున్నారు దానిపైన కూడా నేను ఏమంటానంటే వీళ్ళు ఆ డబ్బులు కూడా రావు భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే డబ్బులు డైవర్ట్ చేస్తున్నారో డైవర్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేసి ఒకవేళ మిస్అప్రోపరేషన్ జరిగింది వీళ్ళు కావాలని చేస్తే ఇంకా రాబోయేది అనేక డబ్బులు రావు ఇప్పటికే ఆదాయం రావడం ప్రభుత్వానికి జీతాలు కూడా పే చేసే పరిస్థితులు లేరు ఇప్పుడు ఇతుక్కుంటున్నారు నిన్నన్నాడు రైతుకి ఇవ్వాల్సినటువంటి దీన్ని ఆరు వేల పన్నెండు వేల ఐదు వందలు చెప్పాడు ఆరు వేల ఐదు వందలు తగ్గించాడు డబ్బులు కూడా డబ్బులు లేవు కాబట్టి మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద వెయ్యి రూపాయలు పెంచి ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు కట్ కూడా చేశాడు రైతులకి ఇచ్చే డబ్బులు కానీ రైతు కూలికి కౌలు రైతుకి ఇచ్చే డబ్బులు కూడా కట్ చేసేసాడు అంటే ఇప్పుడే ఈ మారిగా ఉంటే రేపు ఎల్లుండో ఇంకా ఆదాయం పడిపోతుంది ఇంకా భయంకరంగా ఉంటుంది అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డబ్బుల్ని మనం అన్నిటికంటే ఫ్లెక్సిబిలిటీ ఉండే ఏకైక కార్యక్రమం నరేగా దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి కూలీలకు కూలి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది గవర్నమెంట్కి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది గ్రామాల్లో మంచి పనులు చేయడానికి సర్పంచ్లకు ఒక అవకాశం వస్తుంది అలాంటి ఎలక్షన్లు పెట్టకుండా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు రెండోది ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల నరేగా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఏది రాకపోతే రాష్ట్రం ఏం కావాలి మరో బీహార్ అవుతుంది తోమర్ గారు కూడా మొన్న క్లియర్గా చెప్పాడు కాబట్టి ఇంటి తప్పుడు పనులు చేసి చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు మీరు ధైర్యంగా ఉండండి ఈ డబ్బులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమవుతుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంత ఈజీగా వదిలిపెట్టరు మళ్ళీ మనం ప్రెషర్ పెడదాం కానీ ఒకటి నేను మిమ్మల్ని కోరేది ఒకటి కోరుతున్నా మీరు అంతా కూడా నా మీద భారం వేసి ఏదో సార్ చూసుకుంటాళి మేము ఇంట్లో పడుకుంటామంటే కుదరదు గుర్తుపెట్టుకోవాలా అందరం కలిసి పోరాడి సంఘటితంగా ఉండి అవగాహన చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు చివరిగా రాగా ఒక్కసారి సార్ థ్యాంక్ యూ సార్ మీ మేము ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని తెలియని బాధలో ఉన్నాను సార్ మీ దగ్గరకు వచ్చినారు కొంచెం ధైర్యం అయితే వచ్చింది మాకు ఈ దుర్మార్గమైన పని ఏంటంటే ప్రభుత్వం మనం చేసిన వర్కులకు సంబంధించి రేజ్ కానీ ట్యాక్స్ కానీ లేదంటే చెస్ కానీ అటువంటి ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో కూడా ఆ డబ్బులు మొత్తం కూడా ఈ వర్కులకు సంబంధించి వాళ్ళు క్లెయిమ్ కూడా చేస్తున్నారు సార్ వాళ్ళు పంచాయతీ అకౌంట్కి ఇచ్చినప్పుడు పంచాయతీ సర్పంచ్ అప్పుడున్న సర్పంచ్ మాకు తర్వాత మాకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో మాకు ఇచ్చారు సార్ అప్పుడు సర్పంచ్ పాన్ నెంబర్ ఇచ్చారు సార్ అతనికి టీడీఎస్ కూడా కట్ చేశారు సార్ అతను అకౌంట్ క్రియేట్ అయ్యింది ఎంత దుర్మార్గం అండి సార్ మాకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా కావాలమ్మా మీరు అది అడ్వకేట్స్ మీరు అది కూడా రాసుకోండి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి ఏదైనా ఎక్కడ ఇచ్చింటే ఎందుకంటే మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చి కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం లేకుంటే మీరు ఏదైనా కలెక్ట్ చేయడం చేస్తే అవి కూడా మనం సబ్మిట్ చేద్దాం టీడీఎస్ కట్ చేస్తారంటే మనకి అందుకనే అది ఫ్రాడ్ అవుతుంది ఆ ఫ్రాడ్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి మీద అందుకే నేను ఏమంటానంటే ఈ గవర్నమెంట్ ఒక నేరస్తుల గవర్నమెంట్ కాబట్టి మీరు నేరాలు చేయలేకపోయినా మీరు న్యాయం కోసం పోరాడే శక్తి మీకు రావాలి ఆ శక్తే కోర్టు పోవడం కడం ఎక్కడ మనకు న్యాయం జరగదు కేంద్రం వల్ల జరగాలి లేదా కోర్టు వల్ల జరగాలి దీనికి మీరు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ ఉండే వేదికపైన ఉండే నాయకులు కూడా వాళ్ళు కూడా డెప్త్కి వెళ్ళాలి సబ్జెక్ట్ కొన్ని ఫీల్డ్కి వెళ్ళి అనలైజ్ చేసి అధ్యయనం చేసి ఆ డెప్త్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సంపాదిస్తే మనం ఫైట్ చేయడం ఈజీ అవుతుంది సెంట్రలైజ్ చేస్తే తప్ప ఏ ఊరికి ఆ ఊరు మీరు ఒక్కరే ఉంటే వీలు కాదు మొత్తం సర్పంచెస్ అందరూ కలిసి ఫైట్ చేస్తే మనకు న్యాయం జరుగుతుంది అది కూడా ఇవ్వడానికి వీలు లేదంటున్నా అది కూడా చట్ట వ్యతిరేకం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ చ దాంట్లో జీవోలో మీరు చదువుకోవాలి క్లియర్గా ఉంది ప్రాధాన్యత క్రమంలో మొదట చేసిన పనికి డబ్బులు ఇచ్చి దాని ప్రకారం పోవాలి తప్ప వెనకాను వచ్చిన పనులకు ఇవ్వడానికి లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్యాక్సులు కూడా డిడెక్ట్ చేసుకున్న తర్వాత అవి బిల్లు అది కూడా చట్ట వ్యతిరేకమే వాళ్ళు ఒకవేళ చేసిన చట్ట వ్యతిరేకమే చట్ట వ్యతిరేకమైతే ఏంటి కేంద్రం అనే యాక్షన్ తీసుకోవాలి లేకపోతే కోర్టు అనే యాక్షన్ తీసుకోవాలి వాళ్లకు అలవాటు అయిపోయింది పదహారు నెలలు జైలు వచ్చిన తర్వాత ఏముంది ఏదైనా పర్వాలేదు ఇంకొకసారి ఇది చట్ట వ్యతిరేకత ఏమవుతుంది ఫీలింగ్ మనం అమరే ఫీల్గా ఫీల్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు గట్టిగా ఉండడం మాకు డేటా ఇవ్వడం మీరు కూడా రిప్రజెంటేటివ్స్ పెట్టుకోవడం టైం టు టైం ఇంటరాక్ట్ అయితే నేను అన్ని సహకరిస్తాను అండగా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్